దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు, మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా, నీవు నిజముగా యేసయ్య కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మీ కార్యమును సఫలము చేసేటువంటి నమ్మదగినటువంటి దేవుడు. ఆయనకు సాటి ఎవరూ కూడా లేరు. ఆయన కార్యము సఫలము చేసినట్లుగా దేవుళ్ళోని పిలబడుతున్నటువంటి వారు ఎవరూ కూడా చేయలేదు అని దేవుని యొక్క లేఖనం మాట్లాడుచూ ఉంది. నూతన మాసములో ప్రవేశించినటువంటి నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మీద, యేసు క్రీస్తు మీద నీ నమ్మకాన్ని ఉంచు, తప్పకుండా నీ కార్యము సఫలము చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 3 మాసాలలో ఏ కార్యము కాలేదని నీవు బాధపడుచు ఉన్నావో, ధైర్యముగా ఉండు. ఈ మాసములో, నూతన మాసములో ఆయన నీ కార్యమును సఫలము చేసేటువంటి గొప్ప దేవుడని లేఖనం నీతో మాట్లాడుచు ఉంది. నీ స్థితి ఏదైనప్పటికీ భయపడకు, నీ వ్యాధి ఏదైనప్పటికీ భయపడకు, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి భయపడకు. ఆత్మీయంగా ఎదగటలేదని ఒకవేళ బాధపడుచు ఉన్నావేమో, ఇది మొదలుకొని పరిపూర్ణమైన నమ్మకమును, విశ్వాసమును యేసుక్రీస్తు మీద, ఆయన యొక్క వాక్యం మీద ఉంచు ప్రియ సహోదరి సహోదరుడా. తప్పకుండా ఆయనను దీవించి నీ కార్యమును సఫలము చేయబోచు ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితములలో అయ్యా అనేక కార్యములు తలంచుకుని ఉన్నారు, కానీ సఫలము కావట్లేదు. ప్రభువా, మీరే సహాయము చేయండి నాయన. మీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి ప్రతి కార్యము సఫలం పొందుటకు సహాయము చేయమని ప్రార్థన చేయచూ ఉన్నాం. నూతన మాసంలో నాయన, ఈ మొదటి దినము మొదలుకొని చివరి దినము వరకు మీరు అనేక అద్భుత కార్యములు బిడ్డల పట్ల సఫలము చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయచు ఉన్నామయ్యా. ఈ సమాచారం అనేకులకు తెలియపరిచేటువంటి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి, సాక్షులుగా నిలువబెట్టమని ప్రార్థన చేయచు ఉన్నాము తండ్రి. అయ్యా ఈ లేఖనపు దీవెనలతోనూ, అయ్యా ఈ నూతన మాసపు దీవెనలతోనూ, ఈ దినకాలపు ఆశీర్వాదములతోనూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని, పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేదేమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము, నిజమైనటువంటి వాగ్దానములు ప్రతిదినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయచ్చు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.